కొత్త సంవత్సరంలో కమలం వికసించాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు మెదక్ మాజీ పార్లమెంట్ సభ్యురాలు విజయశాంతి పేర్కొన్నారు. మెదక్ మండలం కాజీపల్లిలో కాలభైరవ స్వామి 12వ వార్షికోత్సవాల సందర్భంగా బోనమెత్తి స్వామివారికి సమర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ మెదక్ ప్రజలతో తనకు చాలా అనుబంధం ఉందని అన్నారు. మెదక్ ప్రజల ప్రేమ ఆదరాభిమానాలు చూస్తూ ఉంటే మళ్ళీ తను మెదక్ ఎంపీలాగా అనిపించింది అన్నారు. తను శివభక్తురాలు కాబట్టి కాశీకి వెళ్ళి మొక్కు ఉందని అంతకుముందు కాలభైరవుని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. నేను మెదక్ ఎంపీగా ఉన్నప్పుడు రైల్వే లైన్ కోసం రోడ్ల మరమ్మతు విషయంలో మెదక్ జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశానన్నారు. కాలభైరవ స్వామి గుడి ఎంతో చారిత్రాత్మక దేవాలయం అన్నారు. దేవాలయానికి పూర్వవైభవం తీసుకువచ్చినందుకు తాళ్లపల్లి రాజశేఖర్ను అభినందించారు. తెలంగాణలో ఉన్న ప్రజలందరి సమస్యలు తొలగి స్వామివారి ఆశీస్సులతో ఆరోగ్యంగా సుభిక్షంగా ఉండాలని స్వామివారిని మొక్కుకున్నట్లు తెలిపారు. అనంతరం తాళ్లపల్లి రాజశేఖర్ యువక మండలి గజమాలతో ఆమెను సత్కరించారు. మాజీ ఎంపీ విజయశాంతితో సెల్ఫీలు దిగడానికి యువకులు పోటీ పడ్డారు. ఎంతో మంది ప్రముఖులు పీఠాధిపతులు ఈ దేవాలయాన్ని సందర్శించి ఈ భూమిని పునీతం చేసి ఈ గ్రామ ప్రజలు ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ చేసుకున్న పుణ్యమే ఈ దేవాలయం ఈ కార్యక్రమాన్ని 12 సంవత్సరాలుగా నిర్వహించడానికి అవకాశం కల్పించిన భగవంతుడికి మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ ప్రతి సంవత్సరం సహకరిస్తూ ఇక్కడ జరిగే కార్యక్రమాన్ని దీర్ఘమానంగా విజయవంతంగా జరగడానికి సహకరిస్తున్నటువంటి గ్రామ ప్రజలందరికీ మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మన కార్యక్రమం గురించి విజయశాంతి గారిని అడిగి ఇక్కడ రాములమ్మ గారిని అందరి నూలల్లో రాములమ్మ అని ఉంటుంది కాబట్టి మన రాములమ్మ గారిని ఈ ఒక్కసారి మనకు ఇక్కడ జరుగుతున్నటువంటి పుష్కర కాలం చేసుకున్నాం. 12 సంవత్సరాలు జరిగింది. ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం మన ఆలయాన్ని దర్శించి మన గ్రామ ప్రజలందరూ చేసుకునేటువంటి ఈ ఉత్సవమైనటువంటి ఈ మనో ధైర్యంతో మనం జరుపుకుంటున్నటువంటి కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మనందరినీ సంతోషపరచడానికి భగవంతు ఆశీస్సులు తీసుకోవడానికి విజయశాంతి గారు మన మాటను మన్నించి ఇక్కడికి వచ్చినందుకు వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. చరిత్ర కానీ సంస్కృతి కానీ ఇవన్నీ కూడా నిదర్శనం. మన ఆచార సంప్రదాయాలు మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భవిష్యత్ తరాలకు అందించవలసినటువంటి అవసరం ఉంది. మన యొక్క ధర్మాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ధర్మ పరివర్తన కాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మన సమాజంలో ఉన్నటువంటి అసమానతను పారదోలాలి. అండరాని తనాన్ని ఒక మహాపాపం మహాపాపాన్ని మనం పారదోలాలి. అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు ఏవైతున్నాయో మన ధర్మంలో ఉన్నటువంటి రుగ్మతలు ఏవైతున్నాయో అవి కనుక పారదోలితే ప్రపంచంలో ఇంత ఉన్నతమైనటువంటి ధర్మం ఇంకొకటి లేదు. హిందూ అనేది ఒక జీవన శైలి, ఒక మతం కాదు, ఒక జీవన శైలి. కాబట్టి చరిత్రలో అనేక రకాలైనటువంటి మతాలు వచ్చినాయి. కానీ వేలాది సంవత్సరాలుగా అనాదిగా కొనసాగుతున్నటువంటి ధర్మం ఒక హైందవ ధర్మమే. కాబట్టి ఇంత మహోన్నతమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి మన యొక్క సాంప్రదాయాలు, చరిత్ర, ఆచార వ్యవహారాలు అన్నిటి కూడా కాపాడుకోవాలని దాంట్లో నే భాగంగా ఇవన్నీ కూడా ఉత్సవాలు మనం జరుపుకుంటాము. మెదక్ బిజెపి అధ్యక్షు శ్రీనివాస్ గారికి, మెదక్ ఇన్ఛార్జ్ రెడ్డి గారికి, మా రాజశేఖర్ గారికి, దివాకర్ గారికి, స్థానిక నాయకులకి, మండల నాయకులకి, బీజేపీ కార్యకర్తలకి, మా మీడియా సోదరుల, మా పాత మిత్రులు, ఇక్కడికి వచ్చేసిన నాన్నల తమ్ముళ్ళు అక్కల చెల్లెళ్ళు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మెదక్ చాలా సంవత్సరాల క్రితం ఉన్న బంధం మళ్ళీ ఈ సందర్భంగా దేవుడి దీవెనల కోసం వచ్చిన నేను మీ అందరినీ కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎంపీగా ఉన్నప్పుడు నా డ్యూటీ నేను చేశాను. శ్రీనివాస్ గారు చెప్పినట్టు రైల్వే లైన్ కావచ్చు, గుళ్ళు కావచ్చు, రోడ్లు కావచ్చు,
బిల్డింగ్లు కావచ్చు, ఇలాగ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. సో మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత పాత జ్ఞాపకాలన్నీ నాకు గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ప్రజలతో కలిసి పనిచేసేవాళ్ళం, ఉద్యమాలు చేసేవాళ్ళం. నా నియోజకవర్గానికి అభివృద్ధి కోసం మనసు పెట్టి, ప్రాణం పెట్టి, ప్రేమతో, మీ అందరి ఆప్యాయతతో, దీవెనతో నేను పనిచేసుకుంటూ వచ్చేదాన్ని. సో ఇవాళ చాలా రోజుల తర్వాత మళ్ళీ పాతవన్నీ గుర్తుకొచ్చి ఒక్కసారి నేను ఎంపీనా అనిపించింది నాకు. సో ఏదైనా ఇవాళ కాలభైరవుని గుడి ఎప్పటి నుంచో నేను కాశీ వెళ్ళాలని ఉంది, నా అక్కడ మొక్కుంది. కానీ అక్కడ శివుడు ఇక్కడికి రా, ముందు నన్ను దమ్మ పెట్టుకో, కాలభైరవుడు కానీ శివుడు కానీ. కాబట్టి కాలభైరవుడిని దమ్మ పెట్టుకుంటే మన కష్టాలన్నీ పోతాయి, అన్నీ మంచి జరుగుతుంది అని అంటారు. నేనేం కోరుకుంటానంటే ఆయన్ని తెలంగాణకు మంచి చేయండి, నా ప్రజలు అందరూ బాగుంటే నాకు అదే చాలని కోరుకుంటాను. ఎందుకంటే మెదకనేటప్పటికీ కష్టాల్లో కన్నీ ఆ దాంట్లోంచి బయటకు రావాలి, మంచి జరగాలి. సరే, నేను ఎక్కువ రాజకీయం గురించి మాట్లాడదలుచుకోలేదు, కానీ నా ప్రజల ముందు నాకు మీరందరూ బాగుంటేనే అంతా బాగుంటుంది, సుభిక్షగా ఉంటుంది, తెలంగాణ బాగుంటుంది. కాబట్టి ఇక్కడ మీ అందరికీ మేలు జరగాలి. ఈ గుడి చాలా పాత గుడి, దాన్ని మళ్ళీ మోడిఫై చేసి కొత్త గుడిలాగా తీర్చిదిద్దారు. సో రాజశేఖర్ గారు వెరీ గుడ్, అద్భుతం చేస్తారు. ఇంకా భక్తులు వస్తూనే ఉండాలి. తెలియని పైన గుడికిలోకి వెళ్తే పూజారి వారు కూడా ఎంతో ఆప్యాయతగా చక్కటి మంచి మంత్రాలు చదువుతూ ఏదో తెలియని ఒక ఆకర్షణ శక్తి ఉందండి ఇక్కడ గుడిలో. నిజంగా ఒక మ్యాగ్నెటిక్ లాగా లాగుతూ ఉన్నట్టు ఉంది, సమ్ పవర్ ఉందండి పైన గుడిలో మాత్రం. సో డెఫినెట్గా ప్రజలందరూ రావాలి ఇక్కడికి. ఇంత మంచి గుడి, శివుడిని దానం పెట్టుకుంటే అన్నీ మంచిగా జరుగుతాయి. మీకు ఆయన కంటే పవర్ఫుల్ దేవుడు ఎవడో ఉంటారు, అంత పవర్ ఉంటుంది. సో మన పుట్టేది చనిపోయేది అన్నీ ఆయన చేతుల్లో ఉంది, బట్టలు ఆయన చేతుల్లో ఉంది. కాబట్టి అన్ని దేవుళ్ళు ఒకటే శక్తి, అన్నికంటే శక్తి. కాబట్టి ఆ శక్తి తెలంగాణకి ఒక శక్తినివ్వాలి, అద్భుతమైన శక్తినివ్వాలి. ఏ అడ్డంకులు అవన్నీ తొలగిపోవాలి, సత్య సామలంగా ఉండాలి నా తెలంగాణ, నా మెదక్ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ సందర్భంగా మీ అందరినీ కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని కలుసుకోవాలంటే దేవుడు నాకు నేను తీసుకొచ్చాడు ఇక్కడికి. సో నేను ముందు దేవుడు థ్యాంక్స్ చెప్పుకుంటూ మళ్ళీ తప్పకుండా ఏదైనా మంచి కార్యక్రమం ఉంటే నేను మిమ్మల్ని కలుసుకుంటాను, వస్తాను అని కూడా తెలియజేసుకుంటూ నా పాత మీడియా సోదరులకి మరోసారి మీ అందరికి కూడా బాగున్నారనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. అండ్ కొత్త సంవత్సరం రాబోతుంది, నీకు ఒక 10-12 రోజులు 10 సంవత్సరం రాబోతుంది. అందరికీ అడ్వాన్స్గా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కొత్త సంవత్సరం అయినా కమలం వికసించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.